మధ్యాహ్నం చేత నిద్రేస్తాను అనమాట. ఈ విధంగా షిఫ్ట్లు అయితే చేసుకుంటా ఉన్నాం మేమిద్దరం. ఇది కంఫర్ట్. సో దూరం వెళ్తున్నాం కదా, ఆల్మోస్ట్ 4-5 రాష్ట్రాలు దాటుకొని వెళ్తున్నాం కదా, అందుకే ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే బిగిస్తున్నా. యాక్చువల్లీ బాక్సులు అన్ని ఏంది, ఏమన్నా స్మగ్లింగ్ చేస్తున్నారా అని అయితే అడిగాడు అనమాట. ఏమి లేవు నాయన అని చెప్పి చూపించాము. అవునా, మా ఛానల్స్ అయితే చూపించాము. సో వడోదరకి ఇంకొక 270 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. కారులో పడుకుంటున్నాం అనమాట. టైం ఇప్పుడు వచ్చేసి 10:30 అయితే అవుతుంది. నిన్న నైట్ 9 ఇంటికో 10 ఇంటికో మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ అవుట్స్కట్స్ అయితే ఉన్నాం. సంగారెడ్డి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఓవర్ నైట్ మేము సంగారెడ్డి వరకు అయితే వచ్చేసాం. అదైతే వ్లాగ్ చేయలేదు. సో మీరైతే తమ్నైల్లో చూసారు కదా, మన క్యాంపింగ్ వ్యాన్ మోడిఫికేషన్కి నేను ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను. మనలో చాలా మంది నౌకర్ మోటార్స్, గుజరాత్లో నౌకర్ మోటార్స్ అనేది ఈకో కార్ మోడిఫికేషన్ చేసేదానికి చాలా ఫేమస్ అనమాట. చాలా మంది అక్కడ చేయించమని లేదా వాళ్ళ వీడియోస్ చూసి ఆ విధంగా చేయించమని అయితే రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ వీడియోస్ అయితే నేను చాలా వరకు చూశాను. వాళ్ళు ఏ విధంగా మోడిఫై చేస్తున్నారు, ఏంది ఈ విధంగా మోడిఫై చేయడం మన దగ్గర పాసిబుల్ అయిద్దా అని అయితే ట్రై చేశాను. హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ ఆ వర్క్ తెలిసిన వాళ్ళు లేరు, అండ్ దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా దొరకడం చాలా కష్టం అనమాట. ఒకవేళ మెటీరియల్స్ పైన కింద పడి తీసుకొచ్చినా ఆ వర్క్ తెలిసిన వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి ఫిట్టింగ్స్ తెలియదు, ఈ తలకాయ నొప్పులంతా ఎందుకులే అని చెప్పి మన కార్ని మనమైతే గుజరాత్ తీసుకెళ్ళిపోతున్నాం. అఫీషియల్లీ ఇదే మన కార్కి ఫస్ట్ ట్రిప్ అయితే. సో ఆదిత్య బ్రో నేను మన కార్ని గుజరాత్లోని వడోదరాకి అయితే తీసుకెళ్ళిపోయి అక్కడ కంప్లీట్ మోడిఫికేషన్ అయితే చేయిస్తాము. ఏమేమి మోడిఫై చేయిస్తున్నాను, ఏంది ఆగాస్వామి ఏమేమి మోడిఫై చేస్తున్నాను, ఏంది ఏ టు జెడ్ మీకు అన్నీ క్లియర్గా అయితే వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ మనం 1 లక్ష రూపీస్ వరకు అయితే ఖర్చు పెట్టబోతున్నాం దీని మోడిఫికేషన్ కోసం అయితే. సో వీడియోనైతే లైక్ చేయండి, అండ్ మన ఛానల్లో అట్లీస్ట్ మీరు ఒక 3-4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మీకు తప్పకుండా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే హైవే. సో మీ అందరూ తెలిసిందే హైదరాబాద్ వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు ఎటు రావాలో మీ అందరూ తెలిసిందే. సో హైదరాబాద్ నుంచి మనం వడోదర వెళ్ళాలి అంటే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వయా పూణే ముంబై, ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడు వెళ్తుంది ఏ రూట్, నాసిక్ ఔరంగాబాద్ రూట్ అన్నమాట. సూరత్ దగ్గరలో కలుస్తాం. ఒకప్పుడు ఈ రూట్ అయితే చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు మనం వెళ్ళబోయేది, బట్ రోడ్స్ అయితే ఇప్పుడు వేసేసారు. మొత్తం 6-లేన్ హైవే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట దూసుకొని వెళ్ళిపోవడమే. మొత్తం కార్ మోడిఫికేషన్ కోసం ఇప్పుడు మేము ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం, అప్ అండ్ డౌన్ మొత్తం 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. సింపుల్ ఏం లేదనమాట, మన కారు పర్ఫెక్ట్గా ఉండాలి, వర్క్ అంతా పర్ఫెక్ట్ జరగాలన్న ఉద్దేశంతో అయితే మేము ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాము. సో నాతో పాటు మన ఆదిత్య బ్రోని కూడా అయితే పట్టుకెళ్ళిపోతున్నా. సో మనోడుకి వర్క్ ఉన్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, వర్క్ ఉన్నప్పుడు అయితే నేను డ్రైవింగ్లోకి వెళ్తాను. మిగతా అంత టైంలో అంటే ఈరోజు వర్క్ లేదనమాట, మొత్తం మనోడు మేనేజ్ చేసేస్తా అంటున్నాడు. మొత్తం నువ్వే కొట్టేస్తావు అయితే కానీ బ్రో. సో ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి 500+ కిలోమీటర్స్ అయితే వచ్చాము, ఇంకొక 1200 కిలోమీటర్స్ ఉంది వడోదరాకి. రేపు మార్నింగ్ 6 or 7 కావచ్చు అనమాట వెళ్ళేసరికి. సో ఇప్పుడే మనం జహీరాబాద్ అయితే దాటేసాము. ఆల్మోస్ట్ తెలంగాణ ఎండింగ్ అయితే, అంటే తెలంగాణ దాటేసి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. టోటల్ 4 స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నాం. ఆంధ్ర దాటిన తర్వాత తెలంగాణ వచ్చాం, తెలంగాణ తర్వాత కర్ణాటక, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యి ఆ తర్వాత గుజరాత్లోకి, అంటే 5 స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నట్టు, 4 అయితే కాదు. సో వెనకాల చూడండి, ఆదిత్య బ్రో అయితే నిద్రేసేస్తున్నాడు. సో మనోడు ఇప్పుడంతా నిద్రపోతాడు, నేను వచ్చేసి మధ్యాహ్నం చేత నిద్రేస్తాను అనమాట. ఈ విధంగా షిఫ్ట్లు అయితే చేసుకుంటా ఉన్నాం మేమిద్దరం. ఇది కంఫర్ట్, ప్రశాంతంగా చూడండి, కాల్ చాపుకొని హ్యాపీగా నిద్రేసేస్తున్నాడు అనమాట బెడ్ సెటప్ ఉండడం వల్ల. సో ఇది ఆర్టీఏ బార్డర్ చెక్ పోస్ట్ తెలంగాణ. జహీరాబాద్ దాటాక ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్స్ వస్తే చాలు, నెక్స్ట్ కర్ణాటక అయితే వస్తుంది. సో ఇదంతా వచ్చేసి సంగారెడ్డి జిల్లా కిందకైతే వస్తుంది. ఇక్కడతో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్, మొత్తం తెలంగాణనే ఎండ్. వెల్కమ్ టు కర్ణాటక. ఫస్ట్ టైం ఈకో కార్లో మనం కర్ణాటకకి అయితే ఎంటర్ అవుతున్నాము. లాస్ట్ టైము మేము ఇదే రూట్లో వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. పోయినసారి ద్వారకా ట్రిప్లో వచ్చాం ఈ రూట్లో. సో ఎగ్జాక్ట్లీ కర్ణాటక ఎంటర్ అవ్వగానే ఇక్కడ
మన కారుకి నెంబర్ ప్లేట్ పెట్టించుకోవడానికి అయితే ఆగాము. మన కారుకి నెంబర్ వచ్చేసింది, నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది, బట్ షోరూమ్ లో బిగడం అయితే కుదరలేదు. సో దూరం వెళ్తున్నాం కదా, ఆల్మోస్ట్ 4-5 రాష్ట్రాలు దాటుకొని వెళ్తున్నాం కదా, అందుకే ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే బిగిస్తున్నాం. యాక్చువల్లీ దీనికి లాక్ బోల్స్ అయితే వస్తాయి, ఆ లాక్ బోల్స్ కి సంబంధించిన బిట్ అయితే మిషన్ అయితే వీళ్ళకి లేదన్నమాట, కటింగ్ మిషన్. సో అందుకనే ప్రెసెంట్ టెంపరీగా నట్లే ఇచ్చి చేయించేస్తున్నా. మనం ఏదైనా సరే వెహికల్ కార్ కానీ బైక్ కానీ ఏదైనా సరే కొనిన 1 మంత్ వరకు, అంటే మీరు డెలివరీ తీసుకున్న రోజు నుంచి 1 మంత్ వరకు, అంటే మీ బండికి టీఆర్ కంప్లీట్ అయిన రోజు నుంచి 1 మంత్ వరకు మీరు ఎక్కడన్నా దిప్పుకోవచ్చు. బట్ 1 మంత్ దాటేసింది కాబట్టి మన బండికి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ అయితే వేయించుకోలేదు కానీ, లేదంటే పోలీసులు దొరికితే ఫైన్ వేస్తారు. సో కార్కి చూస్తున్నారా నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. చలో ఎమ్మటమ్మంటే స్టార్ట్ అయిపోవాలి, మనకి ఎక్కువ టైం లేదు. ఆల్మోస్ట్ మనం ఇంకా 1000 కిలోమీటర్స్ వెళ్ళాలి. రేపు మార్నింగ్ ఇదే టైంకి బండి అయితే వడోదరాలో వాళ్ళకి అప్పచెప్పేయాలన్నమాట. ఏ ఏందది ఏందది ఏందయ్యే ఏందయ్యే పలుకుల్లో కేసరి మౌత్ ప్రెషర్ లేండి, ఏదో అనుకోబాకండి. సో కర్ణాటకలో పెట్రోల్ 102.5 అన్నమాట లీటర్, తెలంగాణ కన్నా మన ఏపీ కన్నా దగ్గర దగ్గర 10 రూపాయలు తక్కువ అయితే ఉంది ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అయితే. సో అది ట్యాంక్ ఫుల్ అయితే చేయించేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతాం. సో 5 రూపాయలు ఎక్కువ ఉంది లీటర్ కి, అంటే దగ్గర దగ్గర మనం ఒక 200 రూపాయలు సేవ్ చేస్తాం. మైలేజ్ చెక్ చేయాలా నిజమే. సో మా బండికి కూడా ఆర్సీ కార్డులో ఏం రాలేదు, మేము డిజిటల్ ఆర్సీ అయితే ఎంపరివాహన్లో చూపించేసాం, యాక్సెప్ట్ చేసేసారు. అండ్ లైసెన్స్ అడిగారు, డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. పొల్యూషన్ ఎక్కర్లే కొత్త బండి కాబట్టి ఫస్ట్ అడిగారు, కొత్త బండి అని చెప్పాం ఇంకా వదిలేసారు. పొల్యూషన్ ఇన్సూరెన్స్ అయితే చెక్ చేయలేదు, అదే ఓల్డ్ వెహికల్స్ అయితే ఖచ్చితంగా అవి కూడా చెక్ చేస్తారు. ఇప్పుడైతే మేము తుల్జాపూర్ కి అయితే వచ్చేసాం, ఎంటర్ అవుతున్నాం తుల్జాపూర్ లోపలికి. సో ఇక్కడైతే చూడండి పోలీసులు అయితే ఆపారన్నమాట. మనకి మహారాష్ట్రలో పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్, ఎవ్రీ 50 కిలోమీటర్స్ కి ఒక దగ్గర పోలీసులు అయితే ఉంటారు, ఖచ్చితంగా కార్డ్ డాక్యుమెంట్స్ A to Z అన్ని చెక్ చేస్తారు. సో ఇది చూడండి ఇక్కడైతే రెడీగా ఉంటారనమాట ఎప్పుడు పట్టుకుందామా అని. యాక్చువల్లీ ఇట్లా ఉండడం చాలా మంచిది, సో అందరూ ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేస్తారు ఇలా ఉండడం వల్ల. యాక్చువల్లీ బాక్స్లు అన్ని ఏంది, ఏమన్నా స్మగ్లింగ్ చేస్తున్నారా అని అయితే అడిగాడు అనమాట. ఏమి లేవు నాయన అని చెప్పి చూపించాము, అవున మా ఛానల్స్ అయితే చూపించాం, ఇది కూడా మేమైతే క్యాంపింగ్ వ్యాన్ మీద వ్లాగ్స్ చేస్తున్నాము అది ఇది అని చెప్పి చూపిస్తే అప్పుడు ఓకే అని చెప్పి అతను, అప్పుడు వాళ్ళకైతే అర్థమైంది అనమాట. అండ్ మెయిన్ ఆ మౌత్ ఫ్రెషనర్లు అయ్యండి అవి చూసి అడిగాడు. ఆ మౌత్ ఫ్రెషనర్ని గుట్కాలు అనుకున్నాడు అనమాట, గుట్కాలు క్యారీ చేస్తున్నారా స్మగుల్ చేస్తున్నారా అని అడిగాడు. అవి మౌత్ ఫ్రెషనర్లు అనేసరికి ఒక చించి నోట్లో వేసుకున్నాడు, అప్పుడు క్లారిటీ వచ్చేసరికి అవునా పంపించేశారు అనమాట. ఏమంటారు మ్యాక్సిమం సరదాకి వాళ్ళు కూడా, మనం తప్పేం చేయట్లే కదా, మన దగ్గర తప్పు లేనప్పుడు మనం భయపడక్కల. అంతే, ఇంత లైసెన్స్ ఉందా చూపించాను కదా ఉంది. సో అది గాయస్ ఇప్పుడైతే మనం లంచ్ కాడన్నా ఆగుదాము. లంచ్ కాగిన తర్వాత ఒక చోట మనం ముంబైకి వెళ్ళే రూట్ నుంచి కట్ అయిపోతాం సూరత్కి వెళ్ళడానికి, షిర్డీకి వెళ్ళాలన్నా అట్టే కట్ అవుతాం, అది మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి స్ట్రైట్ వెళ్ళిపోతే ముంబై అయితే వచ్చేస్తుంది. సో మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట, అంటే ముంబై హైదరాబాద్ హైవే నుంచి అయితే కట్ అయిపోయి 31 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం తుల్జాపూర్ అనే ఊరి దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మనకి 6 లేన్ హైవే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామూలుగా కాదు, దాన్ని పట్టుకొని కొట్టాము అంటే సో మొత్తం ఆదిత్య బ్రోడే చూసేసుకుంటాడు అంటే ఈ రోజు అయితే. సో మేము ఇందాక పెట్రోల్ అయితే కొట్టించాం కదా, మైలేజ్ క్యాలిక్యులేషన్ అయితే చేసాము, అన్న యావరేజ్ గా లీటర్ కి ఎంత ఇస్తుంది బ్రో? 17.87. అది అంటే దగ్గర దగ్గర 18 కిలోమీటర్లు అయితే వేసుకోండి లీటర్ కి నా డ్రైవింగ్ కి. నీకు నాకు తెలిసి ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కువ వేస్తా, నీకు 20 వస్తుంది. ఈ బండి రాదు అంతే అంటావా? సో నా డ్రైవింగ్ కి 18 వస్తుంది బండి అయితే, నీకు ఖచ్చితంగా 19 అయితే పక్కాలే. సరే 18 వేసుకోండి. అంటే ఈ బండి 75 దాటితేనే ఏదో అన్స్టేబుల్ అయిపోతున్న ఫీలింగ్ అయితే వచ్చేది, ఇప్పుడు 80 పోతున్నా. నిన్న నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యాను కదా, ఇంటికాడ నుంచి హైదరాబాద్ వరకు 80 ఆ స్పీడ్ లో అయితే వచ్చాం, బాగానే వచ్చాం. బట్ ఇప్పుడు రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, అక్కడక్కడ 85-90 కూడా పట్టుకుంటున్నా, 90 వరకు కూడా మంచిగానే వెళ్ళిపోతుంది బండి. బట్ 90 తర్వాత అసలు హైలీ రికమెండ్ చేయను నేను. ఏంటంటే నేను డ్రైవ్ చేస్తున్నా 85 ఆదిత్య బ్రో అసలు స్పీడే బోర్డు, ఇగ్నిస్ కార్లైనా నెక్సాన్లైనా 80-85 ఆ లోపే పోతాడు అనమాట. అట్లాంటిది దీంట్లో
ET85 లాగేస్తున్నాడు. అసలు తెలియట్లేదు అనమాట బండి లాగుతున్నా కూడా. కొంచెం జుట్టు అయితే అవాయిడ్ చేసేయండి, పిచ్చి పిచ్చిగా ఉంది. సో బండి గట్టిగా అలవాటైందంటే ఈజీగా 85-90 మెయింటైన్ చేయొచ్చు, బట్ మేము 80 లోపే మెయింటైన్ చేస్తాం. సో మీరు అయితే చూడొచ్చు ఆ బార్డర్ లోనే కొడుతున్నాం అనమాట. 78-79-81 ఈ బార్డర్ లోనే కొడుతున్నాము స్పీడ్ అయితే మటుకు. ఔరంగాబాద్ వరకు చెప్పనక్కర్లేదు అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్డు. దాని తర్వాత ఒక 60-70 కిలోమీటర్లు ఇబ్బంది పడాలి, దాని తర్వాత మళ్ళీ హైవేలోకి అయితే వెళ్ళిపోతాము. మొత్తం ఓవరాల్ గా ఎక్కడ మేమైతే హోటల్స్ తీసుకోవట్లేదు అనమాట. ఇంటికా నుంచి దగ్గర దగ్గర 1650 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా అయితే కొట్టేస్తున్నాం. ఇదిగోండి మీకు ఇక్కడ రివర్ కనిపిస్తుంది కదా, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్సెట్ కి గోదావరి రివర్, గోదావరి రివర్ కి వ్యూ అయితే అద్భుతం అనమాట. బ్రిడ్జ్ అయితే భలే ఉంది చూడడానికి. సో సూర్యుడు ఆపోజిట్ అయితే కరెక్ట్ గా ఉన్నాడు అనమాట. మీరు ఒకటైతే గమనించారా ఇక్కడ గోదావరి నది ఎంత చిన్నగా ఉందో. ఇది మెయిన్ గోదావరి నది, దీని తర్వాత ఇంకో మూడు పాయలు వచ్చి కలుస్తాయి. అవే చాలా కలుస్తాయి, మూడు కాదు, మెయిన్ ప్రాణహిత, ప్రాణహిత, సీలేరు, 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 అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు ఉంటాయి, శబరి ఉంటది, మూడు కలుస్తాయి అట్ట. అన్ని కలిసి తీరా మన దగ్గరికి వచ్చేసరికి 3-4 కిలోమీటర్ల వెడల్పు అయితే ఉంటది. తెలంగాణ దాటిన తర్వాత అసలు ఆంధ్రాకి వచ్చేసరికి 3 కిలోమీటర్ల ఉగ్ర రూపం అనమాట. ఇక్కడ గోదావరి గురించి మాట్లాడుతుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. గూస్ పింపుల్స్ ఆ ఇక్కడ అసలు 100 మీటర్స్ 200 మీటర్స్ కూడా లేదు. ఇక్కడ ఇంకా మనకి షిరిడి దగ్గర ఇంకా సన్నగా ఉంటది హరి. అవునవును, మన పోలవరం కాలం అప్పుడు ఎలా ఎంత ఎలా ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. అవును, ఆ రోజు మనం రాత్రి చూసాం. అవును. సో గోదావరి వచ్చేసి నాసిక్ దగ్గర నుంచి గోదావరి రివర్ అయితే స్టార్ట్ అయింది. గోదావరి నది స్టార్టింగ్ పాయింట్ కి దగ్గరలో అయితే ఉన్నాం మనం, కానీ మనం వెళ్ళట్లా ఈసారి ప్లాన్ చేసుకోవాలి మొన్నసారి నిజంగా. సో మేము ఇప్పుడు వడోదరాకి వెళ్ళిపోతాం కదా, మాడిఫికేషన్ కి ఎన్ని రోజులు పట్టద్దో తెలియదు. మేము అనుకోవడం ఒక 2 డేస్ పట్టచ్చు అని అనుకుంటున్నాము, మేబీ ఇంకా 3-4 డేస్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ వెళ్ళి అక్కడ వెహికల్ పెట్టేసి మొత్తం మాడిఫై చేస్తే, సో టైం ఉంటే ఇంకా మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఇదంతా ఏంటంటే మనం తొందరపడకూడదు, కొంచెం టైము బుర్ర పెట్టి ఎక్కువ ఆలోచించి ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తాయి దానికి తగ్గట్టు. వ్యాన్ మంది మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కంగారు ఏముంది నెమ్మదిగా నెమ్మది చేద్దాం. ఇప్పుడు కంగారు కంగారుగా పరిగెట్టేయాలి చూపించేయాలని కాదు కదా అది. సో నిదానంగా వీళ్ళంత త్వరగా అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేసి మనం ఏం పక్కోడి ఫ్యాన్తో వ్లాగులు చేయట్లేదు కదా, మన ఓనే కదా మన దగ్గర ఓనే కదా. సో అదనమాట విషయం. సో ఇంకా మనం 585 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి, 10 గంటల 40 నిమిషాలు ప్రయాణం అయితే ఉంది. ఉదయాన్నే 5 గంటలకు వెళ్తాం దగ్గర దగ్గర. సో నిదానంగా రెస్ట్ తీసుకుంటా కొడుకుని, కొంచెం నేను పడుకుంటా కొంచెం మనోడు పడుకుంటాడు, ఆ విధంగా ఒక 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్లకు ఒకసారి మారుతా వెళ్తున్నాం అనమాట, తొందర ఏమి లేకుండా. ఇప్పుడు మనకైతే టెన్షన్ ఏమి లే, హోటల్స్ తీసుకోవాలి, రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోవాలి, రాత్రికి ఆడికి వెళ్ళిపోవాలి, హోటల్స్ దొరకవేమో ఇట్లాంటి పంచాయతీలు అసలు అవసరం లేదు. ఎక్కడ నిద్రొస్తే అక్కడ పడుకోవచ్చు. డే టైం అయితే ఇంజిన్ ఆన్లో పెట్టేసి ఏసీ వేసేస్తున్నాం, మంచిగా కదా అంటుంది వెనక్కి గాలి పడుకుంటాము. నైట్ టైం అయితే ఏసీ కూడా అవసరం లేదు, కూలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని నేను. సో ఇక్కడ వాటర్ మెలాన్ అండ్ గ్రేప్స్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం. ఈ ప్లేట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు అంతేనమాట, చాలా మంచి ప్రైస్. సో ఇప్పుడు ఇది తినేయాలి, మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ట్రావెలింగ్ చేసేటప్పుడు బయట మనకి ప్రాపర్ ఫుడ్ దొరకదు, బయట రెస్టారెంట్స్ రకరకాల ఆయిల్స్, రకరకాల మసాలాలు, రకరకాల ఫ్లేవర్స్, కలర్స్ అన్ని వేసి చేస్తారు. సో హెల్త్కి అయితే అంత మంచిది కాదనమాట. ఒక పూట మసాలా ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకున్నా ఇంకో పూట ఇలాంటి ఫ్రూట్ డైట్ తీసుకోవడం వల్ల కొంచెం బాడీ బ్యాలెన్స్డ్ గా అయితే ఉండి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. నేనైతే ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఇదే ఫాలో అవుతున్నా. ఇంక ఇక్కడ నుంచి మనకి వడోదరాకి 520 కిలోమీటర్లు ఉంది.
రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం. ఆడతా పాడతా వెళ్ళినా కూడా వెళ్ళిపోవచ్చు. రేపు మార్నింగ్ వెళ్ళి వడోదరాలోని నౌకర్ మోటార్స్ లో మన బండి అయితే పెట్టేసి డిజైనింగ్ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో గైస్, ఇక్కడ నుంచి మనం ఈ హైవేలో దిగేసి టువర్డ్స్ నాగ్పూర్ ముంబై వైపు వెళ్ళే హైవేలో అయితే ఎంటర్ అవుతున్నాము. రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు ఇంకిక్కడ నుంచి కొత్త రూట్లో ట్రావెల్ చేస్తున్నాం మనం. ఎప్పుడు ఎప్పుడు ట్రావెల్ చేయని రూట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. నాకు తెలిసి అటు సైడ్ వెళ్తే ఓల్డ్ హైవేలో ఎల్లోరా కేవ్స్ అవన్నీ అయితే వస్తాయి. సో చూద్దాం ఈ రూట్ ఎట్లుంటుందో. ఇక్కడికి మనం ఇంటికాడ నుంచి ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా కొడతానే ఉన్నాం కదా. మనం ఎక్కడ బ్రేక్ తీసుకోవాలా? ఒక గంట మహా అయితే అటు ఇటుగా ఆగతా నాన్ స్టాప్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. మొత్తం చాలా వరకు సిమెంట్ రోడ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడే ఎక్స్ప్రెస్ వేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ముందర టోల్ గేట్ కూడా ఉంది చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ నుంచి 490 ఉంది. సో ఇదంతా వచ్చేసి నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. మనకి చాలా తక్కువ రూట్స్లో అయితే 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లిమిట్ అయితే ఉంటాయి. అందులో ఇదొకటి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట రోడ్ అయితే మటుకు. సో ఈ ఎక్స్ప్రెస్ వేలో మనకి కిలోమీటర్కి ₹70 అయితే ఛార్జ్ చేస్తారు. 1.73 అనమాట ఎగ్జాక్ట్లీ. అంటే మీరు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎక్స్ప్రెస్ వేలో ₹173 టోల్ కట్టాలి. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ వేకి చాలా ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర టోల్ డబ్బులు అయితే కట్ అవుతాయి అన్నమాట. ఎంట్రీ ఎగ్జిట్ మధ్యలో కాలిక్యులేట్ చేసుకుంటారు అది. సో వడోదరాకి ఇంకొక 270 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. కారులో పడుకుంటున్నాం అన్నమాట. టైం ఇప్పుడు వచ్చేసి 10:30 అయితే అవుతుంది. సో ఇప్పుడే పడుకోవడానికి సిద్ధమయ్యాం. ఒక పెట్రోల్ బంక్లు అయితే వెనకాల చూస్తున్నారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లు అయితే మన కార్ని హెచ్పి బంక్లు అయితే మన కార్ని పార్క్ చేసేసాం. రెడీ టు స్లీప్. గుడ్ నైట్. మార్నింగ్ అయితే కలుసుకుందాం. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. సో నైట్ అంతా ఇదే పెట్రోల్ బంక్లో పడుకున్నాము. నేను ఇప్పుడే ముందర డ్రైవింగ్ సీట్లోకి అయితే వచ్చేసాను. టైం వచ్చేసి మార్నింగ్ 5:45 అవుతుంది. నైట్ 10:30 ఆపేసాము. 10:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఆల్మోస్ట్ నిద్రపోయాము అనుకోండి. అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే నిద్రపోయాము అనమాట. చాలా ప్రశాంతంగా నిద్రపోయాము. వెనకాల బెడ్ సెటప్లు అయితే కొంచెం అప్పుడప్పుడు కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిలాగా అనిపించింది. అప్పుడు ఏం చేశాను అంటే ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ చూడండి, ఇదిగోటి ముందరికి వాలిపోయింది. దీన్ని ఇంకా మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం కదా మోడిఫికేషన్ కోసం, అక్కడ వాళ్ళ దగ్గర మోడిఫై చేయిస్తాము. ఇది ఇంకా పూర్తిగా వాలిపోయేటట్టు ముందరికి. అప్పుడు ఏంటంటే మొత్తం ఒకే లెవెల్లో స్ట్రైట్గా వచ్చేస్తే పెద్ద బెడ్లాగా అయిపోద్ది. 7 అడుగులు మనిషి కూడా పడుకోవచ్చు అప్పుడైతే. సో అదొకటి మోడిఫై చేస్తున్నాం. అండ్ పెట్రోల్ బంక్స్లో వాష్రూమ్స్ది మీకు డౌట్ ఉంటుంది, అంటే మనం క్యాంపింగ్ చేస్తున్నప్పుడు వాష్రూమ్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు ఏందని. మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్లో వాష్రూమ్స్ ఉంటాయి, లేకపోతే దగ్గరలో రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ మేనేజ్ చేసేవచ్చు. ఇంకా స్నానం అంటే 2-3 రోజులకు ఒకసారి చేయడమే తప్పదు అది మాత్రం. ఎగ్జాక్ట్లీ గుజరాత్ బార్డర్కి ఇంకొక 45 కిలోమీటర్ల ముందర ఉన్నాము. సో పెట్రోల్ లాస్ట్ పాయింట్కి వచ్చేసింది. మేమేందంటే ఇక్కడ పెట్రోల్ కొట్టించట్లే, ఎందుకంటే మహారాష్ట్రలో 107 రూపీస్ ఏమో ఉంది లీటర్ పెట్రోల్. అదే గుజరాత్లోకి ఎంటర్ అయ్యామంటే 98-97 మనకి లీటర్ పెట్రోల్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గర మనం 9-10 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు అనమాట. అందుకే డైరెక్ట్గా గుజరాత్లో కొట్టివచ్చులే అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం. ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉంది కదా, దాని మీద ఒక 100 అయితే ఈజీగా వెళ్ళిపోద్దాం 100 కిలోమీటర్లు. సో మొత్తం 8 పాయింట్లు ఏమో ఉంటాయి, ఒక్కో పాయింట్కి 100 కిలోమీటర్లు లెక్కేసుకోవడమే. సో ఇప్పుడు వరకు ఫుల్ ట్యాంక్ కొట్టించిన కాడ నుంచి 562 కిలోమీటర్లు తిరిగాం. వెస్ట్రన్ ఘాట్స్ నుంచి సన్ రైజ్ వ్యూ. సో మనకి ఈ పాటికి ఎప్పుడో సన్ రైజ్ అయిపోయి ఉంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:40 అవుతుంది. చేడైతే చూడొచ్చు ఇంకా సన్ రైజ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి ఇంకొక 10-15 మినిట్స్లో లైటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇట్ సైడ్ అంతే సన్ రైజ్ లేట్గా అయింది. మనకి సన్ రైజ్ అయిన ఒక 40-45 మినిట్స్కి ఇక్కడ అయింది. అండ్ సన్సెట్ మనకి త్వరగా అయిపోద్ది. మనకి అయిపోయిన ఒక 40-45 మినిట్స్కి ఇక్కడ అయింది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ నైట్ 7 వరకు అయితే లైట్ ఉంటుంది. ఎండాకాలంలో అయితే 7:30 వరకు కూడా లైట్ ఉంటుంది. సో ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ముంబై హైవేకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఐ మీన్ ముంబై అహ్మదాబాద్ హైవేకి ఎక్కి అక్కడ నుంచి వడోదరాకి వెళ్ళాలి. సో మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా, ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. రెడీ? వావ్, వ్యూ అయితే చూడండి ఒక్కసారి. సన్ రైజ్ అవుతుంది. ఈ కొండల మధ్యలో గోల్డెన్ కలర్ సన్ రైజ్ అనమాట. సూపర్ ఉంది అసలు. ఒక 30-40-50-100 కిలోమీటర్ల వరకు మొత్తం కనిపించేస్తుంది.
అండ్ ఇక్కడ మన ఈకో కార్ రెస్ట్ తీసుకుంటుంది. బ్యూటిఫుల్ సన్రైజ్ అని చూస్తా రాత్రి అంతా రెస్ట్ తీసుకుందిలేండి. సో బండి అయితే నెక్స్ట్ లెవెల్. ఘాట్ రోడ్ అయితే చాలా హెవీగా ఉంది. ఘాట్ రోడ్లో కూడా చాలా మంచిగా లాగుతుంది బండి. థర్డ్ ఫోర్త్ గేర్లోనే ఏసీ లాగేస్తున్నాం మేమైతే. సో యాక్చువల్లీ మీకు ఇక్కడ అంతా పచ్చగా కనిపిస్తుంది చూడండి. మీరు ఎక్కడన్నా చూసుకోండి, కొండ ఎక్కడన్నా మీకు పచ్చగా కనిపిస్తుంది కదా. పచ్చగా కాదు, ఎండిపోయిన గడ్డిలాగా, ఎండిపోయిన గడ్డి కలరు. ఇదంతా నిజంగా గడ్డి అని అనమాట. ఇదంతా ఎండిపోయింది. మనం వర్షాలు పడే టైంలో ఈ రూట్లోకి వస్తే అసలు వాటర్ ఫాల్స్ పడుతుంటాయి. ఒక రేంజ్లో పచ్చదనం అయితే ఉంటుంది. మొత్తం గడ్డి అయితే అటు ఇటు ఊగుతూ ఉంటుంది పచ్చగడ్డి మట్. బట్ ఇప్పుడు చూడండి మొత్తం ఎండిపోయి అయితే ఉందన్నమాట ఇదంతా. సో ఈ వ్యూని అయితే కొంచెంసేపు ఎంజాయ్ చేసి మన డ్రైవింగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాం వడోదరాకి. డ్రైవింగ్ ఎలా ఉంది అని సూపర్ లేకుండా వెళ్ళిపోతుంది బండి. ఈ ఘాట్ చూడండి ఎలా ఉంది ఇక్కడ. వాంబో బాగుంది. ఫారెస్ట్ కూడా నీట్గా, రోడ్లు బాగున్నాయి. మా తాతయ్య ఊరేది, రోడ్లు ఎందుకు బాగా. గుజరాత్లోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడే మనం. సో ఘాట్ అయితే చూడండి ఎంత హెవీగా ఉందో. మీరంతా ఇక్కడ గమనిస్తున్నారా, ఇవన్నీ ఏంది అనుకుంటున్నారా? ఇవన్నీ రాళ్ళు అనమాట. అక్కడ కూడా చూడొచ్చు లారీ అన్న వాళ్ళు కూడా అయితే బండి ఎక్కలేకపోతుంది, రాళ్ళు పెడుతున్నారు. ఇక్కడైతే చూడండి రాళ్ళు పెడుతున్నారు, కొంచెం ముందరికి పోనిస్తున్నారు, మళ్ళీ పైకి ఎక్కగానే మళ్ళీ రాళ్ళు నెట్టేస్తున్నారు, అట్లా చేస్తున్నారనమాట. సో మామూలుగా లేదు అసలు ఘాట్ అంతా. ఏమైతే బాయ్ మార్నింగ్ మార్నింగ్ మంచి ఎక్స్పీరియన్స్. చాలా కష్టం అసలు లారీ అన్నోళ్ళు. అసలు ఈ చలికి ఇంతలా కష్టం పడాలంటే మామూలు విషయం కాదనమాట. చలి కూడా దారుణంగా ఉంది చూడండి. బండి అయితే ఎక్కలేకుంది, రాళ్ళు పెడుతున్నారు, ఎక్కిస్తున్నారు. బాబ్బా నరకమే చెప్పాలంటే. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గమనిస్తున్నారా, ఇవన్నీ వచ్చేసి రోలర్స్. సో మామూలుగా మనకి బ్యారికేడ్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ బ్యారికేడ్స్లో రోలర్స్ అయితే ప్లేస్ చేశారనమాట. దీనివల్ల వెహికల్ ఒకవేళ ఏమన్నా టర్నింగ్స్లో వెళ్ళి దాన్ని గుద్దుకున్నా కూడా రోల్ అయిపోద్ది. సో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. దానికి డ్యామేజ్ అవ్వదు, మన వెహికల్ కూడా డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడైతే మనం ముంబై అహ్మదాబాద్ హైవే మీదకి అయితే ఎక్కేసాము. ఈ హైవే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే బాగుంటుంది, బట్ సూరత్ దగ్గర కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. సో నేనైతే హ్యాపీగా వెనకాల పడుకొని ఉన్నాను. ఇప్పుడు వరకు రౌండ్ నిద్ర కూడా వేసా, ఒక 1.5 అవర్ దాకా పడుకున్నా. అయితే బ్రో ఇంకా డ్రైవింగ్, ఇంకా డైరెక్ట్గా మనల్ని వడోదరా దింపేస్తా అంటున్నాడు అంతే కదా. సెకండ్ అంతే. సో ఇక్కడ నుంచి ఒక 160-170 కిలోమీటర్స్ అయితే ఉంది వడోదరా. సో సూరత్కి హరే కృష్ణ హోటల్ అని జస్ట్ ఒక 20 కిలోమీటర్ల ముందలైతే ఉంటుంది, 20-30 కిలోమీటర్ల ముందలు ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే దొరుకుద్ది, చాలా 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 బాగుంటుంది అనమాట. అండ్ వెళ్ళయ్యే రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడైతే. సో మీరు ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఏం బాయ్ ఈ యొక్క రూట్లో ట్రావెల్ చేస్తే మనం అన్ని రకాల కల్చర్స్ని అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. లైక్ తెలంగాణ వరకు ఒక స్టైల్ అయితే ఉంటుంది, తెలంగాణ నుంచి పక్క కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము. తెలంగాణ కర్ణాటక ఒకటైతే దాని తర్వాత మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడ నుంచి పక్క విలేజ్ లైఫ్ స్టైల్ చూడొచ్చు. పక్క ఊర్ల మధ్య నుంచి వస్తాము, చెత్త రోడ్స్లో వస్తాం, మంచి రోడ్స్లో వస్తాం, అన్ని తగులుతాయి. హైవేలో వస్తాం, ఎక్స్ప్రెస్ వేలో వస్తాం, ఘాట్ రోడ్లో వస్తాం, చెత్త రోడ్లో వస్తాం, అన్నింటిలో వస్తాము. అండ్ నిన్న నైట్ అయితే మేము డ్రైవ్ చేసాం కదా, మీకు చూపించలేకపోయాను. సో ఇక్కడ అంతా చెరుకు చాలా ఎక్కువ అనమాట, చెరుకు ఎక్కువ బండిస్తారు. సో మీరు ఎప్పుడైతే విలేజ్ రోడ్స్లో, సింగిల్ రోడ్స్లో, ఆరు డబల్ లైన్ రోడ్స్లో వస్తారో కొంచెం జాగ్రత్తగా అయితే రాండి, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. ఎందుకంటే ఒక్కొక్క ట్రాక్టర్కి 2 ట్రక్లు వేసుకొని అయితే చెరుకు లాక్కెళ్తూ ఉంటారు. అది అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ట పోతుంటారు వాళ్ళు. సో కాబట్టి జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి మీరు ఎవరైనా వచ్చే పని అయితే. అదొకటి అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇప్పుడు హైవే అయితే ఎక్కేసాం కాబట్టి దూసుకుంటే వెళ్ళిపోతున్నాం మామూలుగా 70 అబోనే. సో ఇదంతా వచ్చేసి నర్మదా రివరు. సో నర్మదా రివర్ బ్రిడ్జ్ మీద అయితే ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బ్యాక్ వాటర్స్ అయితే ఇక్కడికి వస్తాయి మనకి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ సరోవర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ అన్ని ఇక్కడ వరకు వస్తాయి. సో ఇక్కడ కూడా దగ్గరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి ఇక్కడ నుంచి 150 అవును 150 ఉంది దగ్గర దగ్గర. సో బ్రిడ్జ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది బ్రిడ్జ్.
సో గైస్ ఫైనల్లీ మేము వడోదరకి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 అవుతుందన్నమాట. ఇంకా ఈ రోజు అయితే మేము నౌకర్ మోటార్స్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది రఫ్ గా. సో రేపు మేము మార్నింగ్ నౌకర్ మోటార్స్ దగ్గరికి వెళ్ళి మన కార్ అయితే అప్పచెప్పేస్తున్నాం. వాళ్ళకైతే మోడిఫికేషన్ అయితే ఇచ్చేస్తున్నాము. ఏమేమి మోడిఫై చేస్తున్నాం, ఏంటి అసలు ఎంత అవుతుంది, ఏ డిజైడ్, మీకు అన్ని క్లియర్ గా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చెప్పేస్తాను. మన ఛానల్ 3-4 వీడియోలు అయితే చూడండి, కంటెంట్ వస్తేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.